సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆధ్యాత్మిక పాదయాత్ర తుని ఏ సురవరం గ్రామంలో రామసాయి మందిరం నుంచి సుభద్రాయమ్మపేట చిన్న షిరిడిలో గల శివసాయి మందిరం వరకు గత 4 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రముఖ సాయి గురువులు శివసాయి మందిరం వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ ఆళ్ల నాగేశ్వరరావు గారు మరియు ఏ సురవరం రామసాయి మందిర నిర్వాహకులు శ్రీ దాడిశెట్టి బాబురావు గారు, తుమ్మల శ్రీనివాస్ గారు, చాబండ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు మహోజ్వల ఆశ్రమ వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీ బాబా మహాదేవుతో పాటు డాక్టర్ యక్కల జానకిరామయ్య గారు, శ్రీ సూర్య యోగ గురువు మధురి సూర్యప్రకాష్ గారు, ప్రముఖ సంగీత కళాకారులు యు శ్రీనివాస్, విజయ్ మరియు నక్క పరమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అందరికీ. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో తుని ఏసూరవరం గ్రామంలో ఉన్నటువంటి రామసాయి మందిరం నుంచి సుభద్రాయంపేటలో ఉన్నటువంటి శివసాయి మందిరం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఇది 4వ సంవత్సరం. ఈ ప్రతి పాదయాత్రలో కూడా చాలామంది పాల్గొంటూ ఉన్నారు. పాదయాత్ర చాలా అద్భుతమైనటువంటి శక్తిని అందిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నడిచే వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు, నడిచే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. నడిచి వచ్చి దర్శనం చేసుకుంటే భక్తులకి భగవంతుడు ఎక్కువగా వరాలు ఇస్తాడని ఆశీర్వదిస్తాడని మన పూర్వకాల నుంచి కూడా ప్రతీది. కాబట్టి ఈ పాదయాత్రని నిర్వహిస్తున్నాం. అలాగే సురవరం గ్రామం నుంచి గోపాలపట్నంలో ఉన్నటువంటి పైకిరపేట మండలం గోపాలపట్నంలో సీతంబవారి మెట్టకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఇలా అనేక చోట్లకి పాదయాత్రలు విరివిగా నిర్వహిస్తూ మన సనాతన ధర్మాన్ని సంరక్షించాలని, మన సనాతన ధర్మ సంరక్షణకు మనందరూ కూడా పాటుపడాలని అందరికీ కూడా మనవి చేస్తున్నాం. జై మహాదేవ్! జై జై మహాదేవ్! జై మహాదేవ్! జై జై మహాదేవ్! జై మహాదేవ్! జై జై మహాదేవ్! సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! ప్రతి కార్తీక మాసంలో లాస్ట్ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా తుందగ్గర సురవరం రామసాయి మందిరం నుండి గొల్లపర సెంటర్ మీదుగా కట్రాళ్ళు శివాలయం దర్శించుకొని, అలాగే కొలిమేరు సురవరం కొలిమేరు కుమర్లావా దర్శించుకొని పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది మహాదేవ బాబా గారి సారథ్యంలో. అలాగే దాడిశెట్టి బాబురావు గారు, తుమ్మల శ్రీని గారు, చాబండి నాగేశ్వరరావు గారు, సాయి భక్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందు గురించి అంటే ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు ఇమ్మని, బాబావారి ఆయురారోగ్యాలు ఇమ్మని మరీ మరీ కోరుచున్నాం. అంతేకాకుండా పాదయాత్ర వల్ల చెప్పేది ఏంటంటే, యోగా గురు గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారు చెప్పేది ఏంటంటే, ఆయురారోగ్యాలు కావాలంటే మందులు కాదు ముఖ్యం, యోగా ముఖ్యం అని వారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పాదయాత్ర వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు ఇమ్మని, తుందగ్గర సోరవరం నుండి చిరసిరిడి సాయినాథన సన్నిధి వరకు కూడా మించుమించు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది. పాదయాత్ర అంటే చాలా మహత్తరమైన కార్యక్రమం ఉండేది. ఇది ఇదే మొదటిసారి అయితే మాత్రం కాదు, ఇది 4వసారి అయితే సార్ మేము పాల్గొనడం. బాబా మహాదేవ గారు సమక్షంలో ఈ కార్యక్రమాలు ఎన్నో చోట్ల మన తుని పట్టణ చుట్టుప్రక్కల విలేజ్లకి వెళ్ళడం జరుగుతుంది. ఇలాగ అన్నవరం అయితే, తర్వాత ఇలా చిన్నసిరిడి సుభద్రాయంపేట అని ఊరైతే ఇలా చాలా చోట్లకి వెళ్ళడం జరిగింది. గోపాలపట్నం ఒకటి, సీతమ్మవారి మెట్ట మీదకి, అలాగే ఎన్నో కార్యక్రమాలు బాబా గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో జరపడం జరుగుతుంది. మేము ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. పాదయాత్ర అంటే బాబా గారు చెప్పినట్టు ఇది ఆధ్యాత్మిక చింతన ఒకటి, అందరికీ కూడా ఆరోగ్యదాయకం. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఆనందం, ఆరోగ్యం, ఆదాయం. ఆదాయం ఎందుకంటున్నానంటే మనకు ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. అందుకని ఆ విధంగా కూడా
ఆదాయం కూడా మనకి చేకూరుతుందని నా ఆలోచన. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, చేస్తాము. సనాతన ధర్మం యొక్క గొప్పని ప్రతి ఒక్కరికి సాటి చెప్పాలని మా ఉద్దేశం, దేశవ్యాప్తంగా మా యొక్క ఉద్దేశం. జై మహాదేవ్, జై మహాదేవ్, జై మహాదేవ్. మరి మా గ్రామం, మనందరి గ్రామం, సోర్వరం గ్రామంలో ఎల్సి ఉన్న శ్రీ సిద్ధి సాయి ఆలయ వద్ద నుండి మరి గత 4 సంవత్సరాలు బట్టి కూడా మరి బాబా గారికి పాదయాత్ర చేయడం మొదలుపెట్టాం. మరి ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ అది ఎక్కడి నుండంటే మన సోర్వరం రామసాయి ఆలయం నుండి మన చిన్న సిడి అనే పిలువబడే సుభద్రంపేట కొండపై ఉన్న చిత్రముఖ బాబా దగ్గరికి అందరూ పాదయాత్రతో బయలుదేరాం. మేమంతా కూడా మరి గత 4 సంవత్సరాల పాటు కూడా అలా ప్రతి సంవత్సరం కూడా ఈ పాదయాత్ర పెరుగుతుంది. ఎందుకంటే ముందుసారి వెళ్ళిన వాళ్ళకి వెనకాల చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ పాదయాత్రలో ఆరోగ్యమే కాదు, మనం అనుకున్న కోరికలే కాదు, మరి ప్రతీది కూడా నెరవేరుతుంది. ఆ పాదయాత్ర చేయడం చాలా మంచిది అని చెప్పి ఒకరికొకరికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల మరి పాదయాత్ర ఘనంగా సాగుతుంది. కాబట్టి ఇలాంటి పాదయాత్ర ఎప్పుడూ ప్రతి ఏటా కూడా జరగాలని, మరి మనం ఇక్కడే కాదు ఇంకో ఏ దేవాలయంకైనా సరే ఇలాగా సంవత్సరానికి 2-3 సార్లు ఈ పాదయాత్ర చేస్తే చాలా బాగుంటుందని, ఆరోగ్యంగా అలాగే ఆనందంగా కూడా ఉంటాం. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇలా దైవ కార్యక్రమంలో ముందుండి నడాలని, నడిపించాలని మరీ మరీ కోరుకుంటాం. జై సాయిరాం, జై జై సాయిరాం. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పాదయాత్ర చేయాలని చెప్పేసి మాకు మా గురుదేవులైనటువంటి మా మహదేవ్ బాబా గారు, అలాగే ఆళ్ళ నాగేశ్వరరావు గారు, అలాగే మన నాగేశ్వర అన్నయ్య గారు, శ్రీ నాన్నయ్య గారు, మన జానకిరామ్ గారు, ఇలా సాయి భక్తులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తుని దగ్గర ఉన్నటువంటి సోర్వరం, ఏ సోర్వరం, రామసాయి మందిరం నుంచి భక్తులందరూ కలిపి ఒకసారిగా పాదయాత్ర అక్కడి నుంచి స్టార్ట్ చేసి తుని గొల్లసర సెంటర్లో ఉన్నటువంటి బాబావారిని దర్శించుకుని, అలాగే కట్రోలకొండ శివుడిని దర్శించుకుని, అదేవిధంగా మన శివశిరిడి అయినటువంటి సముద్రంపేట కొండపై ఉన్నటువంటి బాబావారిని దర్శించుకోవడానికి ఈ 16 కిలోమీటర్ల దూరం వస్తుందండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా మేమున్నవంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. వచ్చి కార్యక్రమంలో భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. అలాగే అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా బాబావారికి హారతులు ఇచ్చి, చిన్నశిరిడి బాబావారికి హారతులు ఇచ్చి, తదనంతరం అందరికీ కూడా భోజనాలు ప్రతి సంవత్సరం కూడా కల్పించినటువంటి మా గురుసాయి నాగేశ్వరరావు గారండి, ఈయన ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా మా బాబా గుడి దగ్గర ప్రతి లక్ష్మవారం కూడా భోజనాలు పెడతారు. అలాగే లక్ష్మవారం అనే కాకుండా ఎవరైనా సరే భక్తులు ఇంతమంది మేము వస్తున్నామండి మన గుడి దగ్గరికి ఇలా పాదయాత్రతో అవనవచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇంతమంది వస్తున్నామంటే వాళ్ళకి వెంటనే భిక్ష ఏర్పాటు చేసి అందరినీ కూడా ఎవరొచ్చినా సరే ఎంతమంది వచ్చినా పర్లేదు నేను ఉన్నాను రెడీ అంటే అందరికీ ముందుకు వచ్చి ఆయన అందరికీ కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి ఆయుర ఆరోగ్యాలు వస్తాయని చెప్పేసి మన పూర్వీకులు కూడా చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాకుండా ఎక్కడైనా సరే చేయడానికి ఎవరైనా సరే ముందుకెళ్తే మన యొక్క హిందూ ధర్మం కూడా బాగా, సనాతన ధర్మం కూడా బాగా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరాం, జై జై సాయిరాం, జై జై మహాదేవ్, జై మహాదేవ్, జై మహాదేవ్, జై మహాదేవ్. సద్గురు సాయినాథ్, ఈ కార్తీక మాసంలో కూడా మన ఈ పాదయాత్ర అనేది మనకి సోమవారం రామసాయి మందిర్ నుంచి కూడా మన సుభద్రపేట చిన్న చిరి వరకు కూడా పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వచ్చేసి అందరూ కూడా ఈ దైవ కార్యక్రమం నిమిత్తం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలో పాల్గొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని దిగ్విజయం చేశారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.